నమస్కారం మిత్రులారా, హీలింగ్ వాస్తు తెలుగు స్థాపత్యవేదమయ వాస్తు. ఈరోజు మహాశివరాత్రి. ఈ యొక్క రోజుని పునస్కరించుకొని నాకు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ యొక్క పర్వదినం రోజున మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ యొక్క ధర్మాన్ని, ధర్మం ఏమిటి అని తెలుసుకునేటటువంటి ప్రక్రియ మొదలై 15 సంవత్సరాలు అయిందండి. ఈ 15 సంవత్సరాలలో ధర్మం అనేది తెలిసిన తర్వాత, ధర్మం చెప్పడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ధర్మాన్ని ఆచరించడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది, నిజంగా ధర్మము పూర్వం ఈ రకంగా ఉపయోగించారు, మనం ఈ రోజున భూమి మీద మిగిలి ఉన్న ఎగ్జిస్ట్ అయ్యుండి అద్భుతంగా కొనియాడబడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా మనం తీసుకునేటప్పుడు, ఒక పిరమిడ్స్ కానివ్వండి, ఒక మొఘల్స్ కట్టినటువంటి తాజ్మహల్ కాంప్లెక్స్ కావచ్చు, అదే రకంగా వాటికన్ సిటీలో ఉన్నటువంటి పీటర్ బాసిలికా చర్చ్ కావచ్చు, యాంకర్ వాట్ టెంపుల్ అవ్వచ్చు, మన భారతదేశంలో ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇప్పుడు అద్భుతం అంటున్న వాటిల్లో ఏ రకంగా వినియోగించారనేది ప్రూవ్ చేయగలిగితే ఈ ధర్మాన్ని ప్రపంచమంతా నమ్మటం మొదలు పెడుతుంది. ప్రముఖంగా మన భారతీయులు ఇంకా దాని పట్ల విశ్వాసం పెరుగుతుందండి. ఈ విధిలో నా జీవితంలో 8 సంవత్సరాలు కేవలం రీసెర్చ్కే తారపోసి నేను ప్రతిది థీసిస్ రాయడం మొదలు పెట్టాను అన్నమాట. అంటే ఒక వాస్తు ప్రకారం ఒక మండలి కట్టి, మండలి నుంచి మనం ఒక ఇంటిని ఎలా క్రియేట్ చేస్తామో, ఒక స్పేస్ని ఎలా క్రియేట్ చేస్తామో, అదే స్పేస్ని ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఆ కొలతలు తీసుకొని దాని నుంచి ధర్మంలోంచి ఎలా డెరైవ్ చేశారనేది రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఈ యొక్క అద్భుతాలను ఏ రకంగా వాడారు అనేది నేను తెలుసుకున్న తర్వాత నాకు వచ్చినటువంటి చాలా 15,000 స్క్వేర్ ఫీట్ డిజైన్ చేసేటటువంటి సౌభాగ్యము తిరువన్నామలైలోని గిరి ప్రదక్షిణ వలయంలో వాయులింగం దగ్గరగా ఒక 15,000 చదరపు అడుగులు 4 అంతస్తులు చేసే ఆ భాగ్యం కలిగిందండి. ఈ విషయం మీద డిజైన్ అంతా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇంజనీర్స్తో, అక్కడ ఉన్న టీంతో డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4 రోజులు తిరువన్నామలైలో ఉన్నప్పుడు వారు అక్కడ చక్కగా రోజుకి 400 మందికి తక్కువ కాకుండా అన్నదానం పెట్టేటటువంటి తీరు నన్ను చాలా కదిలించిందండి. నేను ముందుగానే స్వచ్ఛందంగా ఈ డిజైన్ చేయాలని అనుకున్నాను. భగవంతుడి దయవల్ల ఒక 1 వారం రోజుల్లోనే 15,000 స్క్వేర్ ఫీట్ డిజైన్ చేయడము, అప్రూవల్స్ జరగడము జరిగింది. ఇంకొంత ఫైనెస్ట్గా దాన్ని ట్యూన్ చేస్తే ఈ నెల చివరిగా పని మొదలు పెట్టేటటువంటి ఇది జరుగుతుందండి. అంటే నెక్స్ట్ మార్చి 6న వాస్తు ముహూర్తాన్న ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 రోజులు తిరువన్నామలైలో వారి అన్నదానానికి సంబంధించి ఒక గంట సేపు ఉండే కార్యక్రమం, అదే రకంగా ఒక దేవాలయ సందర్శన నాకు కలిగింది. మెయిన్ ఈ యొక్క రోజున ఈ సౌభాగ్యం నాకు కలిగిందని చెప్పి మన ఛానల్ పాఠకులకు నేను విన్నవించుకుంటున్నాను. కేవలం అందుగురించి ఈ యొక్క వీడియో చేశాను. కాస్త ఆ యొక్క ఫొటోస్ అవి తిరువన్నామలై దేవాలయంలో తీసినటువంటి కొన్ని ఫొటోస్ మీరు వీక్షిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.
Thank you.